హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్టి టైమ్స్ ఫ్రెండ్స్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ వీడే చేస్తున్నాను ఆ అప్డేట్ ఏంటంటే రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ గారు మూడు వేల ఎనిమిది వందల నలభై ఏడు కోట్ల రూపాయలను వారి ఖాతాలలో జమ చేశారండి సో ఈ డబ్బులను ఎందుకు జమ చేశారు ఎవరెవరి ఖాతాలలో డబ్బులు జమ చేశారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా అర్థమవుతుందండి అలాగే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలోతుండండి ఇటువంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నేను మీకు ఇస్తుంటాను సో ఇక వివరాలు తెలుసుకుందామండి సో దీనికి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది ఆ నోటిఫికేషన్ చూసుకొని మనం పూర్తి వివరాలు తెలుసుకుందామండి ఇదండి నోటిఫికేషను దళిత బంధు ఆరు వందల కోట్లు తాజాగా విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎంపిక చేసిన లబ్ధిదారులందరికీ ఆర్థిక సాయం కింద ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల ఆరు మంది ఖాతాల్లో మూడు వేల ఎనిమిది వందల నలభై ఏడు కోట్ల రూపాయలను జమ చేసింది ఇక యూనిట్ల ఏర్పాటుపైనే దృష్టి సారించాలి లబ్ధిదారుల కోసం అవగాహన సదస్సులు శిక్షణ ఏర్పాటు చేశారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం అమలు వేగం పుంజుకుంటుంది నిధుల విడుదలలో జాప్యంలో గత కొంతకాలంగా నెమ్మదించిన ఈ పథకానికి ప్రభుత్వం తాజాగా ఆరు వందల కోట్ల రూపాయలను విడుదల చేసింది దీంతో చర్యలకు ఉపక్రమించిన ఎస్సీ కార్పొరేషన్ ఈ పథకం కింద ఇప్పటి వరకు ఎంపికైన లబ్ధిదారులందరికీ ఆర్థిక సాయాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో ఇప్పటి వరకు ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల ఆరు మంది లబ్ధిదారులు ఈ పథకం కింద ఎంపికయ్యారు ప్రస్తుతం ఎంపికైన లబ్ధిదారుల ఖాతాల్లో మూడు వేల ఎనిమిది వందల నలభై ఏడు పాయింట్ ఆరు కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం వారు జమ చేసిందండి ఎక్కువ కుటుంబానికి పది లక్షల చొప్పున అర్హులందరి ఖాతాల్లో నిధులైతే జమ చేయడం జరిగింది ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు యాదాద్రి భువనగిరి జిల్లా వాసాల మర్రి గ్రామాన్ని దత్తత తీసుకుని ఆ గ్రామంలో ఉన్న డెబ్బై ఐదు దళిత కుటుంబాలను ఎంపిక చేసి వారి బ్యాంకు ఖాతాల్లో ఈ మొత్తాన్ని జమ చేశారు సో చూసారు కదా ఫ్రెండ్స్ మొత్తంపై దళిత బంధు పథకం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ గారు ఆరు వందల కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగింది మీలో ఎవరైనా దళిత బంధు పథకానికి అప్లై చేసుకుని అర్హులుగా తేలుంటే గనుక మీ ఖాతాలలో డబ్బులు అయితే జమ అవుతాయండి సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్